రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించాలని తెలంగాణ భోజన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సిద్ధేశ్వర ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలోని బీడీ కార్మికులకు హాస్పిటల్ సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని త్వరగా ఈఎస్ఐ ఆసుపత్రిని నిర్మించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీడీ కార్మికుల ఈఎస్ఐ ఆసుపత్రి మీద రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతున్నది. మాకు మా కంపెనీలో పది సంవత్సరాల నుంచి మాకు పైసలు కట్ అవుతున్నాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ రెండు ఇచ్చారు. ఒకటి కరీంనగర్, ఒకటి సిరిసిల్లలో ఇచ్చారు. డబ్బులు కట్ చేస్తున్నారు. మందులు మాత్రం మమ్మల్ని డబ్బులు పెట్టి కొనుక్కోమంటారు. కానీ మమ్మల్ని ఎలాంటి పైసలు కట్ అవుతున్నా ప్రభుత్వం కానీ కంపెనీల వారు కానీ పట్టించుకోవడం లేదు. వెంటనే దీనిపై ప్రభుత్వం కలెక్టర్ గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారు కానీ, ఈఎస్ఐ ఆసుపత్రి వారు కానీ వెంటనే దీనిపై చర్య తీసుకొని మా పిల్లలను మామూలకు కొంచెం ఆసుపత్రిలో మందులు కానీ ఆపరేషన్కి అయ్యే ఖర్చులు కానీ ప్రభుత్వం వెంటనే వీరిపై చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. ఈరోజు కార్మికులు పేకలరము, సేకలరము, మరి వీడి కంపెనీలో పనిచేసే వర్గలరము, మా యొక్క ఒక మనిషి ఎంబడ 300 రూపాయల వరకు ఈఎస్ఐకు మాకు డబ్బులు కట్ అవుతున్నాయి. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. కావున ఇక్కడ ఉన్న ప్రజెంట్ అమ్మ హాస్పిటల్కి అని చెప్పి ప్రైవేట్గా ఇచ్చారు. కాకపోతే వాళ్ళకి పోతే మాకు ఈఎస్ఐకి సంబంధించింది ఏం లేదు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మాకు ఇంట్లో ఆరోగ్య పరంగా పిల్లలకు మాకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మా డబ్బులు కట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ లేదు కాబట్టి ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కట్టాలని చెప్పి గవర్నమెంట్కు మీ కలెక్టర్ గారికి వినతి పత్రం చేయడానికి వచ్చాము. తిరిగి మా పిల్లలకు మాకు అనారోగ్యం గురైతే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే 1000 రూపాయలు ఖర్చు జరుగుతున్నాయి. తిరిగి దానికి లబ్ధి పొందాలంటే ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని పోతే అక్కడ పట్టించుకునే నాదులు లేరు కాబట్టి మాకు ఇక్కడ కలెక్టర్ దృష్టికి ఇవాళ తీసుకొచ్చడం జరిగింది. ఏమని మాకు ఈఎస్ఐ హాస్పిటల్ కావాలని చెప్పి మనల్ని ఆదుకోవాలని చెప్పి ఈఎస్ఐ హాస్పిటల్ కల్పించాలని చెప్పి కోరుతున్నాము. పోయినా మాకు ఈఎస్ఐ హాస్పిటల్ని బిల్లులు పాస్ చేస్తలేరు. మేము పోవాలంటే రామగుండం పోవాలంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా పోవాలంటే మాకు ఎంత ఇబ్బంది అవుతుంది. మా కట్ అవుతున్నాయి, డబ్బులు కట్ అవుతున్నాయి కానీ మాకు ఈఎస్ఐ డబ్బులు రావట్లేదు. మేము నువ్వు తీసుకున్న జ్వరం వచ్చినా మాకు ఏది వచ్చినా పోతే హాస్పిటల్ అమ్మ హాస్పిటల్ ఉందన్నారు. 4 మాటలు పోయినాం, అక్కడికి పోయినా కానీ చూసి మన ట్రీట్మెంటే ఫ్రీ, మందులు మాత్రం ఇవ్వమని చెప్పినారు. మందులు బయట తెచ్చుకోవాలన్న అక్కడికి పోయినా పట్టించుకోలేదు మమ్మల్ని. ఈఎస్ఐ కార్డు తీసుకొని పోయినా మమ్మల్ని పట్టించుకోలేదు. హాస్పిటల్ డబ్బులు ఎందుకు కట్ చేస్తారు మరి గవర్నమెంట్కి? ఎందుకు ఇవ్వాలి మేము పైసలు? రాజన్న సిరిసిల్ల జిల్లా డంబులపేట మండలం నింగనపేట ప్యాకర్స్, అది మన నింగనపేట రాజన్న సిరిసిల్ల గంభీరవపేట మండలం నింగనపేట సెంటర్ టెలిఫోన్ బీడీ ప్యాకర్స్ సెంటర్. అయితే ఇప్పుడు సిరిసిల్ల డివిజన్ మొత్తం బీడీ ప్యాకర్స్, సేకర్స్, బట్టి షాటన్ వాళ్ళు ఈఎస్ఐ పైసలు ఎన్నో మస్తు కట్ అయిపోతున్నాయి. మాకు ఎటువంటి మాకు బ్రాంచి ఏది రామగుండం ఇచ్చిండ్రు. రామగుండం అని అంటే 150 కిలోమీటర్ల దూరం పోవాలి. 150 కిలోమీటర్ల దూరం అని అంటే ఇక్కడ నొప్పి వస్తే 150 కిలోమీటర్ల దూరం పోయేవరకల్లా మనిషికి ఎటువంటి ప్రాణ అపాయం జరుగుతుంది. కాబట్టి మాకు సిరిసిల్ల అందుబాటులో, సిరిసిల్ల మాకు ఒక 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది కాబట్టి మాకు సిరిసిల్ల నిర్మించాలని, ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలి, మమ్మలను బీడీ కార్మికులది మమ్మలను పట్టించుకోవాలని గవర్నమెంట్కు మేము కలెక్టర్కు వినోద పత్రం ఇవ్వడం జరిగింది.